ఎస్ అన్నటువంటిది ఒక ప్రజల కోసం ప్రజల నిర్వహణ కోసం చదవ ఏర్పాటు చేయబడినటువంటి సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటిది ప్రజల మంచి కోసం ఏర్పాటైనటువంటి వ్యవస్థ రాజకీయ నాయకులు రాజకీయాల కోసం చెడగొట్టిన వ్యవస్థీకృతంగా రాజ్యాంగబద్ధంగా పని చేయమని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు అది రాజ్యాంగబద్ధంగా పని చేయమని గాని రాజ్యాంగానికి అతీతులైనటువంటి శక్తివంతులం తామని ఫీల్ కావాల్సిన ఉద్దేశం ఉద్యోగం కాదు అది కానీ కొంతమంది అట్లాంటి దాంట్లో ఉంటారు అందుకు సాక్ష్యం సోషల్ మీడియా యుగం అయ్యేటప్పటికి తగిలిన దెబ్బ ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు కలెక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు జిల్లాలో పనిచేసేటప్పుడు మంత్రినైనా నువ్వెవడురా అని మాట్లాడేటువంటి స్టేజ్ అంటే డైరెక్ట్గా ఆ మాట అనకుండా మాకు తెలిసిన మేము సీఎంతో మాట్లాడుకుంటాం అంటే సీఎంస్ ఇచ్చిన యాక్సెస్ వలన అంతేగాని వీళ్ళు ఏదో నిజాయితీ పరులే కదా నిజాయితీ పరులు అట్లా మాట్లాడుతున్నలో తప్పు ఉండదు కానీ వీళ్ళు నిజాయితీతో దొరికినంత దోచుకుతున్నటువంటి వాళ్ళే అక్కడికి డబ్బులు పంపించారో లేకపోతే ఏం చేశారో తెలియదు కానీ ముఖ్యమంత్రితో మేము మాట్లాడుకుంటామని అధికార పక్ష నాయకులను కూడా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని చూసాం ఆ ఫీల్డ్లో మేము చూసాం అది అట్లాంటిది ఇక ఢిల్లీ లాంటి చోట్ల వచ్చేటప్పటికి అట్లాంటిది ఉండదు అంటే హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ అది కుదరదు ఎందుకంటే ఇక్కడ కలెక్టర్గా చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తే అసిస్టెంట్లు సెక్రటరీ లెక్కల్లో ఉంటారు వాళ్ళు ఆనర్ అక్కడ చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళ ఫైల్ వీళ్ళే మోసుకోవాలి ఇక్కడైతే 100 మంది సెల్యూట్లు కొట్టేవాళ్ళు ఉంటారు అక్కడ ఎవరు పట్టించుకునేవాడు ఉండడు కానీ ఢిల్లీలో అయితే కొంతమందికి ఇంకా ఈ హవా నడుస్తుంది అది కూడా రెవెన్యూ కలెక్షన్స్ వింగ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి తన భార్య కలిసి చివరికి అక్కడ తాజాగా జరిగిన పరిణామం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో సంజీవ్ కిర్వార్ అనే ఐఏఎస్ అధికారి తనకి భార్య రింకూ దుగ్గ వీళ్ళిద్దరూ కలిసి ఆ త్యాగరాజ స్టేడియంలో రోజు 7 గంటలకు వాకింగ్కి వెళ్తారు వాస్తవంగా స్పోర్ట్స్ ఆడుకునేటువంటి వాళ్ళు రాత్రి 9-10 దాకా ఆడుతూనే ఉంటారు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు వాళ్ళందరూ 6:30-7 ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలంటూ పదే పదే సిబ్బంది గ్రౌండ్ సిబ్బంది అంతా కలిపి వాళ్ళని తరిమేస్తున్నారు అదేంటి అన్నది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాచ్ చేస్తే అందరూ వెళ్ళిపోయాక వీళ్ళిద్దరూ తమ కుక్కతో కలిసి ఆ గ్రౌండ్లో నడుచుకుంటూ వస్తున్నారన్నమాట అక్కడ ఉన్న సిబ్బందిని అడిగితే మరి వాళ్ళ కోసమే వాళ్ళ ఎలా చెప్తే అట్లా మేము చెయ్యాలి అని చెప్పారు ఈ విషయం సోషల్ మీడియాలో పెట్టేటప్పటికి అది వైరల్ అయ్యేటప్పటికి కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది భర్తని లడక్కి భార్యని అరుణాచల్ ప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేసింది ఇద్దరిని చిరొక రాష్ట్రానికి వీళ్ళు ఐఏఎస్ పరంగా కూడా యూనియన్ టెరిటరీ జాబితాలో ఉన్నారు మామూలుగా అయితే కనుక ఐఏఎస్లు ఏ రాష్ట్ర క్యాడర్ అయితే ఆ రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద వెళ్ళి ఒక 5 ఏళ్ళు పనిచేయచ్చు అలాంటిది ఉంటుంది ఇక్కడ యూనియన్ టెరిటరీ క్యాడర్లో ఉన్నారు ఇద్దరిని భార్యాభర్తలు ఒకచోట భావించారు లేకపోతే అక్కడికి వెళ్ళి కూడా ఏం దొంగ చేస్తారని భావించినట్టున్నారు ఒకళ్ళని ఆ మూలకి ఒకళ్ళని ఈ మూలకి వేశారు అమిత్ షా తీవ్రంగా స్పందించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది